భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల పరిధిలో సాంకేతిక ఇబ్బందుల్ని కలిగిస్తుందని భావించిన సౌర తుఫాన్ ఎలాంటి అవాంతరాలు కలిగించకుండానే వెళ్లిపోయిందని అమెరికన్ ఏజెన్సీ ప్రకటించింది. సుమారు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన సౌర తుఫాన్ ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే వెళ్లిపోయిందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం జూలై 15 తెల్లవారుజామున సాయంత్రం భూమి మీదకొచ్చిన సౌర తుఫాన్ కొన్ని గంటల పాటు ఉండి వెళ్లిందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ సౌర తుఫాన్ ఎలాంటి గుర్తించదగిన పరిణామాల్ని నమోదు చేయలేదని వారు వెల్లడించారు. కానీ భూ అయస్కాంత క్షేత్రంలో మాత్రం కొద్దిగా మార్పులు సంభవించాయని అమెరికన్ ఏజెన్సీ వివరించింది. నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక ప్రకారం భూమికి సమీపంగా వచ్చిన సౌర తుఫాన్ భూ అయస్కాంత కే ఇండెక్స్ 4తో ప్రయాణించింది. భూ అయస్కాంత తుఫాన్ల పరిణామాన్ని వర్ణించడానికి కే ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. కే ఇండెక్స్ 4లో 4 అనేది చిన్న అంతరాయాన్ని సూచిస్తుంది. సౌర తుఫాన్ కారణంగా పవర్ గ్రిడ్, ఇంటర్నెట్లో సమస్యలు తలెత్తాయని, కెనడా, అలాస్కా వంటి అధిక ఆంక్షల వద్ద అరోరాలు కనిపిస్తాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే స్థానిక యుఎస్ మీడియా ఇటువంటివి ఏవీ కనపడినట్లు పేర్కొనలేదు. అంతరిక్ష వాతావరణ తుఫాన్ సూర్యుణ్ణి విడిచిపెట్టినప్పుడు అది కరోనా గుండా సౌరగాలిలోకి వెళ్ళిపోయింది. ఇది భూమికి చేరుకున్నప్పుడు అది గ్రహం మ్యాగ్నెటోస్పియర్ ను శక్తివంతం చేస్తుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు భూమి అయస్కాంత క్షేత్ర రేఖల వరకు వేగవంతం చేస్తుంది. అక్కడ అవి వాతావరణం అయోనోస్పియర్ తో ముఖ్యంగా అధిక ఆంక్షల వద్ద ఢీకొట్టాయి. అంతరిక్ష వాతావరణం ప్రతి విభిన్న టెక్నాలజీపై ప్రభావం చూపుతుంది. 2015లో వచ్చిన సౌర తుఫాన్ అమెరికాకు ఈశాన్యంలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థల్ని దెబ్బతీసింది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి